ఘనాలు వాటి ప్రధాన కారణాంకాలు ఇచ్చిన సంఖ్య పూర్ణ ఘనమా కాదా తెలుసుకునే పద్ధతిని నేర్చుకుందాం ఇచ్చిన సంఖ్య ప్రధాన కారణాంకీకరణ ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు కొన్ని ప్రధాన కారణాంకీకరణలు చేద్దాం నలభై మూడు ఇజీక్వల్ టు అరవై నాలుగు ఇజీక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇజీక్వల్ టు ఇరవై మూడు ఇంటూ ఇరవై మూడు అరవై మూడు ఇజీక్వల్ టు రెండు వందల పదహారు ఇజీక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇజిక్వల్ టు ఇరవై మూడు ఇంటూ ముప్పై మూడు నూట ఇరవై మూడు ఇజీక్వల్ టు ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది ఇజీక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇజీక్వల్ టు ఇరవై మూడు ఇంటూ ఇరవై మూడు ఇంటూ ముప్పై మూడు పైన తెలిపిన ఉదాహరణల ద్వారా ప్రధాన కారణాంకీకరణలో మూడు అంకెలు ఉండే వర్గాలలోనూ ప్రతి ప్రధాన సంఖ్య ఉంటుందని మనం తెలుసుకోవచ్చు అందువలన పూర్ణ ఘనంలో మూడు వర్గాలలోనూ ప్రధాన కారణాంక ఉంటుంది బాగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం కింద ఇచ్చిన సంఖ్యలు పూర్ణ కాదో చూద్దాం నియమాన్ని గుర్తుంచుకోండి ఒక సంఖ్య ప్రధాన కారణాంకీకరణలో మూడు అంకెలు ఉండే వర్గాలలోనూ కారణాంకం ఉంటే అప్పుడు ఆ సంఖ్య పూర్ణఘనమౌతుంది ఒకటి రెండు వేల ఏడు వందల నలభై నాలుగు సమాధానం ప్రధాన కారణాంకీకరణం రెండు వేల ఏడు వందల నలభై నాలుగు టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు రెండు వేల ఏడు వందల నలభై నాలుగు యొక్క ప్రధాన కారణాంకీకరణంలో రెండు మరియు ఏడు రెండు కూడా మూడుసార్లు కనిపించాయి అందువలన రెండు వేల ఏడు వందల నలభై నాలుగు అన్నది పూర్ణఘనం రెండవది నాలుగు వందలు నాలుగు వందలు ఇజీక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇజీక్వల్ టు రెండు ఇంటూ ఐదు ఇంటూ ఐదు నాలుగు వందలు యొక్క ప్రధాన కారణాంకీకరణంలో రెండు మరియు ఐదు రెండూ కూడా మూడుసార్లు కనిపించలేదు అందుకే నాలుగు వందలు పూర్ణఘనం కాదు